బాహుబలితో టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ చిత్రాలు అని చెప్పుకునే స్థాయికి వెళ్లిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే తెలుగులో ఓ సినిమా చేసినా చాలు అనే విధంగా ఆలోచిస్తున్నారు. RRR టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. RRR పెద్ద హిట్ కావడంతో అలియాకు తెలుగులో వరుస ఆఫర్సే వచ్చాయి. కానీ తను ప్రెగ్నెంట్ కావడంతో తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అలియా సూపర్ హిట్ కొట్టింది. జాన్వీ కూడా హిట్ కొట్టే ఛాన్సులు బాగానే కనపడుతున్నాయి. దీంతో అందరి చూపు ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ పై పడింది. కృతికి ఇది ఫస్ట్ తెలుగు సినిమా కాదు. మహేష్ తో నేనొక్కడే, నాగ చైతన్యతో దోచే సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ కే పరిమితమైంది కృతి. హిందీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న కృతికి మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఆదిపురుష్ తో తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండటంతో ఈ పేరైన కృతికి లక్ తెచ్చి పెడుతుందా అనే చర్చ మొదలైంది. అలియా RRR లో సీత పాత్రలో నటించి హిట్ కొట్టింది. మృణాల్ ఠాకూర్ కూడా బాలీవుడ్ బ్యూటీనే. తెలుగులో సీతారామన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఆ సినిమాలో సీత పాత్రలోనే కనిపించి హిట్ కొట్టింది. ఇక ఈ జాబితాలో ఉంది కృతినే. ఆ హీరోయిన్లు జస్ట్ సీత పేరున్న పాత్రలు మాత్రమే చేశారు. కానీ కృతి ఏకంగా సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తోంది. మరి ఆ పాత్రలో నటించి హిట్ కొట్టి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.